शुभ मुहूर्त ज्येष्ठ पौर्णमी रोज मन विष्णु सहस्रनामा प्रारंभिस्ट विशेष पौर्णमी सोमवार कल विशेष सोमवार रोज पौर्णमी का चाल विशेष काबट्टी मन श्री महाविष्णु सहस्रनामा अर्थं तेलुसुकोवाली అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తున్నా. ఈ శుభ ముహూర్తంలో ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకోవాలంటే శూలికైన తమ్మి చూలికైన సాధ్యం కాదు. అంటే బ్రహ్మదేవుడికి సాధ్యం కాదు, ఈశ్వరుడికి సాధ్యం కానటువంటి విషయం ఇది. అన్నీ కూడా ఈ నామాలు వేదంలో ఉండేటువంటివే. మహాభారతం యొక్క సారమంతా శ్రీ మహావిష్ణు సహస్రనామం. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి స్తోత్రం చేసిన, అర్చన చేసిన, మననం చేసిన, లేదు నమస్కారం చేసిన, నమస్కారం చేయడం అంటే నామాలతో పూజ చేసిన, నమః అంతంగా అంటే విష్ణవే నమః అనేటువంటి పూజా విధానంలో నమః అంతంగా చేసి నమస్కారం చేసిన, అటువంటి ఏ విధమైనటువంటి పూజ చేసిన, శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయలేనటువంటి వాళ్ళు అయ్యో మనం చేయలేకపోతేమే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందో కలగదో అనేటువంటి ఆలోచన లేకుండా వనమాలి గది శార్ని శంఖి చక్రి చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షదు అని ఒక శ్లోకాన్ని పారాయణం చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది. అంటే వీలు లేని, అవకాశం లేని అటువంటి వాళ్ళు అన్నమాట. అంటే విష్ణు సహస్రనామం అంతా నేను నోటికి నేర్చుకోవడానికి, రోజు పారాయణం చేయడానికి వీలు కాని వాళ్ళు ఉంటారు. ఒక శ్లోకమైన చిన్న అంత పరమార్థానికి సంబంధించినటువంటి ఈ విష్ణు సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామాన్ని మనం భారతం మొత్తం పారాయణం చేయడం కష్టం, భగవద్గీత మొత్తం చేయడం కూడా కష్టమే. విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాన్ని కూడా చేయడం కష్టమైతే వనమాలి గదీశాన్ని లేదు ఏదైనా ఒక శ్లోకం అది కూడా చేయలేకపోతే మనం ఏం చేయలేం. నారాయణ అని ఒకసారి అనుకుంటే చాలు, అది కూడా కష్టమేని అనుకుంటే ఇంకెవరూ ఏం చేయలేరు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని మనకు అందించినటువంటిది మహాభారతం అయితే దీన్ని ఉపదేశించినటువంటి వాడు భీష్ముడు. అనుశాసనిక పర్వంలో మనకు ఈ విష్ణు సహస్రనామం ఉంది. ఉపదేశించినటువంటి వాడు ఎలా ఉన్నాడు, అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య మీద పండుకొని ఉంటే కృష్ణ పరమాత్మ మిగిలినటువంటి ఋష్యాదులందరూ కూడా అక్కడ వచ్చి ఉన్నప్పుడు అనుశాసనిక పర్వంలో అందరూ విన్నారు ఆ విషయాన్ని. ధర్మరాజుకు అనేక ధర్మాలు భీష్ముడిని ఉపదేశించమని కృష్ణుడు భీష్మాచార్యునితో చెప్పాడు. అప్పుడు దాకా భీష్ముడిని ఆచార్యుడు అనేది లేదు, భీష్ముల వారే అనేది. ఆచార్యుడు కాదు ఆయన, భీష్ముడే. ఇక్కడ నుంచి ఆచార్యుడు అవుతున్నాడు అన్నమాట. ఏమిటయా అంటే శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అనేటువంటివి రెండు కూడా భీష్ముడు ఉపదేశించినటువంటి ధర్మాలు. ఉపదేశించమని చెప్పింది కృష్ణుడు, ఉపదేశించడానికి శక్తిని ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్మే. అంటే భీష్ముడి రూపంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఈ యొక్క సహస్రనామాన్ని కానీ అనుశాసనిక శాంతి పర్వాలు కానీ. ఇక్కడ అప్పుడు భీష్ముడు ఏమన్నాడు, కృష్ణ నన్ను చెప్పమంటున్నావు ఈ ధర్మాలన్నీ, కానీ నాకు శక్తి లేదు, నీరసంగా ఉన్నాను, నాకు ఏ విధమైన ఆహారం లేదు కదా, నేను స్పష్టంగా చెప్పగలను చెప్పలేను అని చెప్పంటే నీకు ఏ విధమైనటువంటి శారీరక బాధలు లేకుండా, మానసిక బాధలు లేకుండా ఉండేటట్టు నేను వరం ఇస్తున్నాను, ఇవన్నీ కూడా నీకు జ్ఞాపకం వచ్చేటట్టు కూడా శక్తినిస్తున్నాను, మీరు చెప్పవలసింది అని కృష్ణ పరమాత్మ భీష్ముని ద్వారా చెప్పించాడు. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు.
కాబట్టి ఆయన రూపంలో కృష్ణుడు ఉపదేశించినటువంటి ఆ విష్ణు సహస్రనామం ఈ విష్ణు సహస్రనామాన్ని మనం ఈ శుభ ముహూర్తంలో ప్రారంభిస్తున్నాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న పదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ విష్ణు సహస్రనామ వ్యాఖ్యానం చెప్పుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి నామానికి కూడా వాచ్యార్థం అని బాహ్యార్థం అని అంతరార్థం అని మూడు విధాలుగా ఉంటాయి మనకు కనపడేది ఒక విధంగా ఉంటుంది అర్థం అంతరార్థం వేరే ఉంటుంది ఇది ఈ విష్ణు సహస్రనామాన్ని మహానుభావులైనటువంటి ఎంతో మంది వ్యాఖ్యానం చేసి ఉన్నారు చెప్పుకున్నారు అనేక విషయాలు చెప్పుకున్నారు ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే సహస్రనామం పారాయణం చేసేటప్పుడు మనకు ఏమీ అర్థం కాకుండా ఉన్నది కదా ఏదో చెప్తున్నాం పారాయణం చేస్తున్నామని మనం వాచ్యార్థంలోనే ముఖ్యమైనటువంటి మాటలు చెప్పుకుంటూ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ పోతే పారాయణం చేసుకునేటువంటి వాళ్ళకి అనుకూలంగా తేలిగ్గా ఉండేటువంటి అర్థాలు అర్థమైతే చాలు మనం అంతరార్థాల్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి పారాయణం చేసుకునే వాళ్ళకి అర్థం కాదు ఇంకా ఏమంటే ఒక నామం చెప్పిన తర్వాత ఎన్నో అర్థాలు చెప్పేసేస్తే తర్వాత నామం పోయినప్పుడు కొంచెం ఇబ్బంది పడేటువంటి వాళ్ళ అంటే పండితుల విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు పండితులైతే అన్ని అర్థాలు చేసుకోగలరు పండితులకంటే పామరులు ఎక్కువగా ఉన్నారు ప్రస్తుతం ఏమంటే సంస్కృత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు 10 మంది అయితే సంస్కృత జ్ఞానం లేని వాళ్ళు 90 మంది ఉన్నారు ఇప్పుడు మనం వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి సంబంధించినటువంటి వాచ్యార్థం ఒక నామం చెప్తూ పోతే దానికి సంబంధించిన అర్థం తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ పోవాలనే ఉద్దేశంతో మనం చెప్పడం మొదలు పెడుతున్నాం మొట్టమొదట గణపతిని ప్రార్థిస్తున్నాం ఈ గణపతి శుక్లాంబరధరం విష్ణుం ఈ శ్లోకము గణపతి పరంగా చెప్పొచ్చు విష్ణు పరంగాను చెప్పొచ్చు మొట్టమొదట ఆ గణపతిని ఉద్దేశించి చెప్తాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శుక్లము అంటే తెలుపు తెల్లనైనటువంటి వస్త్రాలు ధరించిన వాడు విష్ణుం సర్వత్రా వ్యాపించినటువంటి వాడు ఏ కార్యానికైనా మొట్టమొదట పూజింపవలసినటువంటి వాడు ఆయన్ను పూజింపకపోతే ఏ కార్యము విఘ్నం లేకుండా జరగదు నిర్విఘ్నంగా జరగదు కాబట్టి సర్వత్రా వ్యాపించిన వాడు అంటే సర్వము అందరి చేత పూజింపబడేటువంటి వాడు సాక్షాత్ ఈశ్వరుడు కూడా గణపతిని పూజించకుండా త్రిపురాసురులను సంహరించాలని ప్రయత్నం చేస్తే అది విఘ్నమైంది తర్వాత గణపతి పూజ చేసిన పాటనే నిర్విఘ్నంగా త్రిపురాసుర సంహారం చేయగలిచాడు అటువంటి పదవి ఆయనదన్నమాట కాబట్టి విష్ణు శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చంద్రుడి వంటి వర్ణము కలిగిన వాడు శశి అంటే చంద్రుడి వంటి వర్ణము కలిగిన వాడు అంటే తెల్లగా ఉన్నాడు అని గణపతులు 21 రకాలు ఉన్నారు గణపతులు 21 మంది ఉన్నారు ఆ నవనీత గణపతిని ఉచ్చిష్ట గణపతి అని చెప్పి తర్వాత ఏమంటే విద్యా గణపతి అని చెప్పి ఐశ్వర్య గణపతి లక్ష్మీ గణపతి రకరకాలు ఉన్నారు వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి ఆయన శశివర్ణం శశివర్ణము అంటే చంద్రుడి వల్ల ఎలా ఉన్నాడయా తెల్లగా పార్వతీదేవి తను స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నలుగు పిండంతా తీసుకెళ్ళి దాంతో పాటు పసుపు కూడా తీసుకెళ్ళింది ఆడవాళ్ళు కాబట్టి పసుపు పూసుకొని స్నానం చేస్తారు కాబట్టి అప్పుడు ఆ నలుగు పిండి అనేటువంటిది మనం పెళ్ళిళ్ళప్పుడు నలుగు పెట్టండి అంటారు చూసారా ఆ నలుగు పెట్టేటప్పుడు ఆ నలుగు పిండి అనేది తెల్లగా ఉంటుంది ఆ నలుగు పిండి ముద్ద చేసి పెట్టినారు ముద్ద చేసి పెట్టినప్పుడు అది తెల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో గణపతి ఉద్భవించాడు శశి వర్ణం ఇంకొకటి ఏంటంటే శశి అంటే చల్లగా ఉండేవాడు కాబట్టి చల్లనైనటువంటి వాడు అందరినీ చల్లని చూపులతో కటాక్షించేవాడు శశివర్ణం చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి వాడు వినాయకుడు ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ప్రసన్న అంటే నిర్మలమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వ విఘ్నములను పరిహరించేటువంటి ఏ కార్యాన్ని ప్రారంభించినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా చేసేటువంటి గణపతిని ప్రార్థిస్తున్నాను అని కాబట్టి విఘ్ననాశకుడైనటువంటి గణపతిని ప్రార్థిస్తున్నాను ఇది గణపతి పరంగా
ఇక శ్రీ మహా విష్ణు పరంగా అయితే శుక్ల అంబరధరం విష్ణు అంటే గణపతి వీళ్ళందరూ కూడా పుట్టక ముందు జన్మించక ముందు శ్రీ మహా విష్ణువే కదా ఉన్నాడు శ్రీ మహా విష్ణు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉండే విష్ణువు కాదు పరబ్రహ్మ ఆయన వీళ్ళందరికీ కారణమైనటువంటి వాడు ఆయన శంఖచక్ర గదాపాణిగా దర్శనం ఇచ్చాడు మొట్టమొదట అటువంటి ఆయన గురించి చెప్తున్నాడు ఇక్కడ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం తెల్లదైన వస్త్రాలు ధరించినటువంటి వాడు సర్వ వ్యాపించినటువంటి వాడు శశివర్ణం తెల్లదైన స్వరూపుడు ఇప్పుడు సత్యనారాయణ స్వామి తెల్లగా ఉంటాడు చూడండి అదేవిధంగా ఈయన చంద్రవర్ణుడు ఏమంటే సత్వ గుణానికి సంబంధించినటువంటి వాడు సత్వగుణ సంపన్నుడు అని అర్థం అక్కడ చతుర్భుజం నాలుగు భుజాలు కలిగిన వాడు ప్రసన్నవదనం చాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ప్రసన్నవదనంతో ప్రకాశించేటువంటి నిర్మలమైన ముఖంతో ఆనందంగా కనపడేటువంటి చిరునవ్వుతో ప్రకాశించేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని సర్వ విఘ్నాలను నశింపజేసేటువంటి ఆ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను అని ఒక అర్థం అది మనం సాంప్రదాయ ప్రకారం గణపతికే చెప్తూ ఉన్నాం కొంతమంది విష్ణువు కూడా చెప్తారు తరువాత యస్యద్విరద వక్త్రాచ్య పారిషద్య పరశ్యతం విఘ్రం నిఘ్రంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే ఇక్కడ ఏమిటయ్యా అంటే విష్ణువు యొక్క సేనానాయకుడు విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన ఉన్నాడు ఆ విశ్వక్సేనుడు అనేటువంటి ఆయనకు ద్విరదవక్త్రులైనటువంటి వాళ్ళు సేవకులుగా ఉన్నారు ఆయనకు ద్విరదవక్త్రుడు ద్విరదం అంటే ఏనుగు ఏనుగు ముఖం కలిగినటువంటి సైన్యాలు కొన్ని గంధర్వులు కిన్నరులు కింపురుషులు రకరకాలైనటువంటి దేవజాతులు ఉన్నాయి ఆ దేవజాతులు కొంతమంది గుర్రం తల ఉంటుంది కొంతమందికి ఏనుగు తలలు ఉంటాయి కొంతమందికి ఆవు తలలు ఉంటాయి ఇటువంటి దేవతలు ఉన్నారు దేవవర్గాలు వాళ్లలో ఏనుగు తలలు కలిగినటువంటి సైన్యాన్ని కొంతమందిని పెట్టుకుని వాళ్ళ నాయకుడుగా విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన మన శ్రీ మహావిష్ణువు సేనాధిపతి ఉన్నాడు ఒక ఆయన ఆయన్ను విశ్వక్సేనుడు అంటారు అటువంటి విశ్వక్సేనుని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పన్నాడు ఈ విశ్వక్సేనుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే మనం తిరుమలకు వెళ్ళినప్పుడు తిరుమలలో స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇటు ఉత్తర భాగానికి వస్తే స్వామికి ఉత్తర భాగంగా కొంచెం లోపలగా ఉన్నాడు అన్నమాట విశ్వక్సేనుడు ఎప్పుడు కూడా ఎటువంటి వాడు అంటే శ్రీ మహావిష్ణువును ఎప్పుడూ కూడా ఒక అంగరక్షకుడిగా ఉంటూ సేనానాయకుడు కాబట్టి అంగరక్షకుడిగా ఉంటూ రక్షించేవారు ఆయన ఇక్కడ పరమేశ్వరుడికి గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఎట్లుంటారు అట్టే ఈ మహావిష్ణువుకు జయ విజయులు తర్వాత విశ్వక్సేనుడు అలా ఉంటారనమాట ఆ విశ్వక్సేనుడిని ఆశ్రయిస్తున్నాను వ్యాసం వశిష్ట నప్తానం శక్తే పౌత్రమకల్పశం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం కాబట్టి విష్ణు యొక్క సహస్రనామం చేస్తున్నాం కాబట్టి విష్ణు సహస్రనామ ప్రారంభానికి ముందు గణపతి ప్రార్థన తర్వాత విశ్వక్సేనుడి యొక్క ప్రార్థన చేశాం విశ్వక్సేనుడి ప్రార్థన అయిన తర్వాత అసలు ఈ నామాలన్నీ కూడా రచించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు ఆయన స్తుతిస్తున్నాం వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం వ్యాస మహర్షి ఎవరయ్యా అంటే వశిష్ట నప్తారం వశిష్ట మహర్షి యొక్క ముది మనువడు నప్తారం అంటే ముది మనువడు శక్తే పౌత్రం శక్తి అనేటువంటి ఆయనకు మనవడు శక్తే పౌత్రం అకల్మషం ఏ పాపము లేనివాడు పరాశరాత్మజం వందే పరాశర మహర్షి యొక్క కొడుకు శుకతాతం తపోనిధిం సుఖ మహర్షి యొక్క తండ్రి చూడండి వ్యాస భగవానుడి యొక్క తండ్రి ఎవరయ్యా అంటే పరాశరుడు పరాశరుడి తండ్రి శక్తి శక్తి యొక్క తండ్రి వశిష్ఠుడు ఇక్కడ వ్యాస భగవానుడి కుమారుడు శుకుడు ఈ వంశాన్ని అంతా చెప్తున్నాడు అక్కడ
ఇప్పుడు చూడండి వ్యాసం వ్యాసుడు వ్యాస భగవానుడు ఎవరయ్యా అంటే వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం ఆయన తపోనిధి ఏ పాపము ఎరుగనటువంటి అంటే పాపమే లేనటువంటి వాడు అకల్మషం అంటే కల్మషం లేనివాడే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసుడు ఎవరయ్యా అంటే విష్ణువే విష్ణువు యొక్క అవతారమే వ్యాసుడు వ్యాస రూపాయ విష్ణువే అసలు విష్ణువే వ్యాసుడా వ్యాసుడే విష్ణువా శివాయ విష్ణు రూపాయ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అని మనం చెప్పినట్టుగా ఇక్కడ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ఇక ఆయన బ్రహ్మనిధి బ్రహ్మనిధి అంటే ఏంటి బ్రహ్మము అంటే ఏమిటి అక్కడ బ్రహ్మదేవుడు అని అర్థం కాదు బ్రహ్మము అంటే వేదం బ్రహ్మము అంటే పరబ్రహ్మ ఆ వేదం అనే అర్థం మనం తీసుకున్నప్పుడు బ్రహ్మని వేద నిధి ఆయన అంటే వేదం అంతా ఆయన దగ్గరే ఉన్నది కావలసినటువంటి పదార్థం మెటీరియల్ అంతా ఆయన దగ్గర ఉందన్నమాట కాబట్టి ఆ బ్రహ్మ జ్ఞానానికి జ్ఞానానికి నిధి అయినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం అంటే పరబ్రహ్మను తెలుసుకునేటువంటి జ్ఞానం అటువంటి జ్ఞానానికి నిధి అయినటువంటి వాడు ఆయన దగ్గర ఉండేవే మొత్తం అంటే ఏమని 18 పురాణాలు కాని వేదాలు కాని మొత్తం ఆయన ద్వారా వచ్చినవే కాబట్టి నిధి బ్రహ్మజ్ఞాన నిధి ఆయన నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అంటే వశిష్ఠుడి వంశంలో పుట్టినవాడు అని అర్థం వాసిష్ఠాయ నమో నమః తరువాత అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఇప్పుడు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తున్నాడు అవికారాయ అవికారుడు అంటే నిర్వికారుడు వికారాలు లేనివాడు వికారములు లేనివాడు అవికారుడు వికారములంటే ఏంది వికారములంటే కామము క్రోధము మదము ఆశ్చర్యము డంబము లోహము ఈర్ష్య అసూయ అహంభావులు అన్ని మనలో పుట్టేవన్నమాట ఇటువంటి వికారాలన్నీ లేనటువంటి వాడు అవికారుడు కాబట్టి అవికారాయ శుద్ధాయ శుద్ధమైన మనస్సు కలిగిన వాడు పరిశుద్ధుడు నిత్యాయ పరమాత్మనే నిత్యాయ అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు మనం కొన్ని రోజులు ఉంటాం కొన్ని రోజులు పోతాం ప్రకృతి అంతా కూడా నశించిపోతుంది కానీ ఆయన నశించడు నిత్యాయ ఎప్పుడు ఉండేటువంటి వాడు పరమాత్మనే పరమాత్మ ఆయన మనందరం జీవాత్మలం మనలో ఉండేది జీవాత్ముడు ఈ జీవాత్ములందరికీ కూడా కారణమైనటువంటి పరమాత్మ ఆయన కాబట్టి నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఇక ఏకరూపాయ అనేక రూపాలు కాదు ఆయనకు అనేక రూపాలతో మనకు కనపడుతూ ఉంటాడు సదైక రూప రూపాయ ఏకరూపాయ అని అర్థం దాని అంటే ఒకే రూపంతో ఉండేవాడు అంటే ఈ రూపాలు కనపడేవన్నీ కూడా నశించిపోతాయి ఆఖరకు జలార్ణం అయిపోతుంది జలార్ణం అయిపోయినప్పుడు మర్యాకులో ఒక చిన్న బాలుడు పండుకుంటాడు అప్పుడు ఎక్కడ ఏ ఉండదు ఏక రూపాయ అది అన్నమాట ఏమంటే ఒక్కడే ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళడు ఇవన్నీ ఆయన యొక్క లీలలే కాబట్టి సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే విష్ణవే ఆయన పేరు విష్ణు ఆయన సర్వవ్యాపకుడు సర్వజిష్ణవే సర్వాన్ని జయించినవాడు ఆయన మించిందేం లేదు ఆయన జయించేవాడు ఎవరూ లేరు సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఎవర్ని మనం యస్య స్మరణ మాత్రేణ ఎవర్ని మనం స్మరిస్తే జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే జన్మ సంసార బంధనాలు జన్మ బంధనాలు సంసార బంధనాలు జన్మ బంధాలు అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ పుట్టాం తర్వాత మరణించిన తర్వాత ఇంకొక జన్మ ఎత్తుతాం మరణించి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుతాం పశువులుగా పక్షులుగా రకరకాల జన్మలు ఎత్తుతున్నాం అవన్నీ బంధాలు అన్నమాట అటువంటి జన్మ బంధాలు లేకుండా చేసేవాడు
సంసార బంధాలంటే మనం సంసారంలో పుట్టిన తర్వాత మా ఫ్రెండ్ అండి మా బంధువులండి అని మనకు కొంతమంది మీద ప్రేమ కొంతమంది మనవాళ్ళు కాదు అనుకుంటాం కొంతమంది శత్రువులుగా చూస్తాం కొంతమందిని చూస్తాం ఇటువంటివన్నీ బంధాలు అన్నమాట ఈ బంధాలు లేకుండా చేసేవారు జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే అటువంటి సర్వ సమర్థుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను सच्चिदानंद रूपाय कृष्णाय क्लिष्ट कर्मणे नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे इका गुरुवैनटुवंटि श्रीकृष्ण परमात्मनु ध्यानिस्तुन्नाम जगद्गुरु अनि पेरै एंदुवलंटे गीतोपदेशं चेसाडु काबट्टि आ गीतलो उंडेटुवंटि विषयान्नंता कूडा प्रति ओक्करू आचरिंचाल्सिनटुवंटि अवसरं उन्नदि काबट्टि జగత్తుకంతా కూడా సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆయన గురువు అందరికి గురువే అన్నమాట ఆయన చెప్తున్నాడు ఆయనను స్తోత్రం చేస్తున్నాం సచ్చిదానంద రూపాయ సత్తు చిత్తు ఆనందం ఇవన్నీ పరబ్రహ్మ అంటే రూపనామ క్రియాహీనుడైనటువంటి పరబ్రహ్మ యొక్క పేర్లవి సత్తు చిత్తు ఆనందం అని అది సచ్చిదానందం అంటారు ఆ సచ్చిదానంద స్వరూపుడు సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్ట కర్మణే ఇక కృష్ణాయ కృష్ణుడు నన్ననైన స్వరూపం కలిగిన వాడు యశోద యొక్క కుమారుడు ఆ క్లిష్ట కర్మణే అంటే కృష్ణాయ అక్లిష్ట కర్మణే క్లేశ రహితములైనటువంటి కర్మలు చేసేటువంటి వాడు ఆయనను నమ్ముకున్నటువంటి వాళ్లకు ఎటువంటి క్లేశాలు లేకుండా చేసేవాడు ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా దుష్ట శిక్షణార్థం ఉంటుంది శిక్ష రక్షణార్థమే ఉంటుంది క్లేశ రహితమైనటువంటి పనులు చేసేవాడు నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణి వేదాంత వేద్యాయ వేదాంతము వేదము వేరు వేదాంతము వేరు వేదాంతము అంటే ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఉన్నాయి అది వేదాల్లో ఉండేటువంటి సారాన్నంతా తీసుకొచ్చి ఒక చెట్టు వేసాం అనుకోండి ఆ చెట్టు బాగా పెరిగి పెద్దదై కొసన పూలు పూస్తుంది అన్నమాట అదే విధంగా ఈ వేదం అంతా కొసుకొచ్చిన తర్వాత వేదాంతం అంటే అక్కడ పూలు పూచి ఫలితానికి వచ్చింది అదే ఉపనిషత్తులు ఆ ఉపనిషత్తు యొక్క స్వరూపం ఆయన వేదాంత వేద్యాజ ఉపనిషత్తుల చేత కొనియాడబడేటువంటి వాడు గురవే బుద్ధి సాక్షిణి బుద్ధికి సాక్షి అంటే బుద్ధి ఉన్నదా లేదా అది ఏం పనిచేస్తుందో మనకు తెలియదు కానీ ఆ బుద్ధిని నడిపించేటువంటి వాడు ఆయన బుద్ధి సాక్షిణే అటువంటి కృష్ణుడికి గురువైనటువంటి కృష్ణుడిని నమస్కరిస్తున్నాము ఎందువల్ల ఇక్కడ భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పబోతున్నాడు ఆయన అనుకుంటున్నాడు ఆ మాట ఏమనంటే శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించాడు శ్రీ మహావిష్ణువును గణపతిని ముందు స్తోత్రం చేసుకున్నాడు తర్వాత ఏమంటే ఆయన మానసికంగా చేసుకున్న స్తోత్రం ఇది మనకు అనుశాసనిక పర్వంలో ఈ శ్లోకాలు ఉండవు ఆయన మనసులో ఉండేదాన్ని తర్వాత వచ్చినటువంటి శ్లోకాలు ఇవన్నీ బుద్ధి సాక్షిని ఆ కృష్ణుని స్మరించుకున్నాడు వ్యాసుని నమస్కరించుకున్నాడు తర్వాత ఆయనకి ఇష్టదేవతలందరినీ కూడా స్మరించుకుని కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వభూత హితే రతం వేదాక్ష భాస్కరం వందే సమాధి నిలయం మునిం కృష్ణద్వైపాయనం కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాస భగవానుడు అంటే ఒక ద్వీపంలో పుట్టినవాడని అర్థం కృష్ణుడు అని ఆయన పేరు అసలు కృష్ణుడు అని భారతంలో ఉండేటువంటి వాడు కొంతమందికి పేర్లు కృష్ణుడు అంటే కృష్ణ పరమాత్మ ఆయన ఒక్కడే మనకు తెలుసు కృష్ణుడు అంటే వ్యాసుడి పేరు కూడా కృష్ణుడే తరువాత అర్జునుడికి కూడా కృష్ణుడు అనే పేరు ఒకటి తర్వాత ద్రౌపది పేరు కూడా కృష్ణ కృష్ణ అనేటువంటి పేరు ఇక్కడ వ్యాసుని గురించి చెప్తున్నాడు కృష్ణద్వైపాయ నంజాసం కృష్ణుడనే పేరు కలిగినటువంటి ద్వైపాయనుడు కృష్ణద్వైపాయనుడు ద్వైపాయనుడు అంటే ద్వీప అయనుడు అంటే ద్వీపము అంటే ఆ పరాశరుడు మత్స్యగంధి కలిసినప్పుడు ఆ నదీ తీరంలో పుట్టినవాడు అనమాట ఆయన కాబట్టి ఆ ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు ద్వైపాయ నవ్యాసం సర్వభూత హితే రతం వ్యాసుడు అంటే సమస్త పురాణములను రచించినవాడు అని అర్థం
అభ్యాసం సర్వభూత హితే రతం సర్వభూతములకు మేలు చేసేటువంటి పనులు చేసేవాడు వేదాభ్య భాస్కరం వందే వేదము అనేటువంటి తామర పుష్పానికి సూర్యుడితో సమానమైన వాడు అంటే సూర్యుడు సూర్యోదయం గాని అయితే తామర పుష్పం వికసిస్తుంది ఆనందపడుతుంది అదే విధంగా ఆ సూర్యుడు ఆ తామర పుష్పానికి ఎట్లయితే ఆనందకారకుడు అవుతున్నాడు ఆ తామర పుష్పంలో ఉండేటువంటి సౌరభాన్ని పొందగలుగుతున్నాడు అదే విధంగా వేదాల్లో వేదాల్లో ఉండేటువంటి దేవతలు వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు ఋషులు వీళ్ళందరూ కూడా వ్యాసుని చూస్తే పరమానంద భరితులవుతారట ఏమంటే ఇక్కడ ఉండేటువంటి విషయాన్నంతా కూడా 10 మందికి పంచి పెడతాడు అనేటువంటి ఉద్దేశంతో శమాది నిలయం మునిం అంటే ఏమని ఇక్కడ తామర పుష్పం వికసించింది రెక్కలన్నీ విచ్చుకున్నాయి విచ్చుకొని 10 మందికి ఉపయోగపడుతుంది తామర పుష్పం అందరూ భలే వాసన వస్తుంది భలే పువ్వు పూచిందని అనుకుంటున్నారు దీనికి కారణం ఎవరు సూర్యుడు సూర్యుడు లేకపోతే అది విచ్చుకోదు అదే విధంగా వ్యాస భగవానుడి వల్ల వేదంలో ఉండేటువంటి అంతరార్థాలన్నీ బయటకు వచ్చాయి అందరూ ఆనందపడుతున్నారు అని అర్థం అన్నమాట శమాది నిలయం మునిం శమము దమము ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహాలు ఈ ఇంద్రియ నిగ్రహానికి నిలయమైనటువంటి వాడు మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి గొప్ప తపస్వి తేజస్వి అయినటువంటి ఆ వ్యాస భగవానుడిని నమస్కరిస్తున్నాను సహస్రమూర్తే పురుషోత్తమస్య సహస్రనేత్రాన నపాదబాహో సహస్రనామ్రాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాదిశాంచైహి చూసారా ఇక్కడ వ్యాస భీష్ముడు ధర్మరాజుకు చెప్పబోతూ ఆ విరాట్ పురుషుడిని ధ్యానం చేశాడు ఇక్కడ వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు అంటే విష్ణు సహస్రనామానికి అర్థం రాసేటువంటి వాళ్ళు కూడా ఈ పరాత్మని ధ్యానం చేసి విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు మనం ఏం చేస్తున్నామంటే చెప్పబోతున్నాం కాబట్టి మనం కూడా ఆ విరాట్ పురుషుడిని నమస్కరించి మనం చెప్పాలి అదే ఇక్కడ సహస్రమూర్తే పురుషోత్తమస్య అనంతమైనటువంటి రూపాలు అనంతమైనటువంటి రూపాలంటే విరాట్ పురుషుడు అంటే ఏమిటి అసలు అనేక శిరస్సులు కలిగినటువంటి వాడు అనేక శిరస్సులు అంటే ఎన్ని శిరస్సులు ఉంటాయా 1000 ఉంటాయా 2000 ఉంటాయా 3000 ఉంటాయా అంటే మన శిరస్సులన్నీ కూడా పరమాత్ముడే కాబట్టి మీ శిరస్సు గాని నా శిరస్సు గాని ఇక్కడ ఉండే వాళ్ళ శిరస్సు గాని పిపీల కాది బ్రహ్మ పర్యంతం ఉండేటువంటి అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అదే విరాట్ స్వరూపం అంటే కాబట్టి అనేక శిరస్సులు కలిగిన వాడు పురుషోత్తమస్య సహస్రనేత్రాన పాదబాహోహో అనేక నేత్రాలు ఇక్కడే చూడండి మనందరి కళ్ళు లెక్కేస్తే ఒక 50 మంది ఉంటే 50 రెండు 100 కళ్ళు ఉన్నాయి ఇక్కడే ఇంకా ప్రపంచమంతా లెక్కేస్తే ఎన్ని కళ్ళు ఉంటాయి మూడు లోకాల్లో లెక్కేస్తే ఎన్ని కళ్ళు ఉంటాయి అవన్నీ ఆయనవే కాబట్టి సహస్ర నేత్రుడు ఆనన పాద బాహోహో అనేకమైనటువంటి ముఖాలు అనేకమైనటువంటి చేతులు కలిగినటువంటి సహస్రనామ్నాం స్తవనం ప్రశస్తం అటువంటి పురుషోత్తముడి యొక్క పరమ పవిత్రమైనటువంటి ఈ సహస్రనామ స్తోత్రం చాలా ప్రశస్తమైనటువంటిది అంటే అనేక రూపాలు ఇప్పుడు దేన్ని గురించి ఇక్కడ విష్ణువును స్తోత్రం చేస్తున్నాడో చెప్తున్నాడు లక్ష్మీనాథుడైనటువంటి విష్ణువ లేకపోతే అనంత స్వరూపుడైనటువంటి విష్ణువ అంటే సర్వవ్యాపకుడైనటువంటి అన్నిటికీ కారణమైనటువంటి జగత్ సృష్టికంతా కారణమైనటువంటి ఆ పరమాత్మను స్తుతిస్తున్నాం ఇప్పుడు మనం నామ్నాం స్తవనం ప్రశస్తం నిరుచ్యతే జన్మ జరాదిశాంచైహి నిరుచ్యతే అంటే వివరించుచున్నాను అని అర్థం ఉచ్యతే ఉచ్యతే అంటే చెప్పడం అని నిరుచ్యతే అంటే జాగ్రత్తగా చెప్తున్నాను అని అర్థం అన్నమాట నిరుచ్యతే జన్మ జరాది శాంచై ఎందుకు చెప్తున్నానయ్యా జన్మ జరాది శాంచై అంటే ఇంకా జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి జర అంటే ముసలితనం జన్మలు ఈ యొక్క ముసలితనాలు ఈ బాధలు ఏమీ లేకుండా పరమాత్ముడిలో లీనమైపోవాలని ఉద్దేశంతో ఈ యొక్క సహస్రనామాలను గురించి చెప్తున్నాను మీకు వినండి అని భీష్ముడు అన్నాడు అని వ్యాఖ్యానకర్త చెప్తున్నాడు నేను మీకు చెప్తున్నాను కాబట్టి మనందరం కూడా చేసేది దేనికయ్యా అంటే జన్మ జరాది శాంచి జన్మ జరా
అనేటువంటివి లేకుండా పోయేదానికి అవి శాంతించేదానికి అంటే పరమాత్మ దర్శనం చేసుకుని ఆయనలో లీనమయ్యేదానికి అని అర్థం అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని ఆశలతో చేసేది కాదు ముఖ్యమైనటువంటి కారణం ఏందయ్యా అంటే భగవంతుడిలో లీనమైపోవాలి ఇవన్నీ బాధలన్నీ ఇప్పుడైనా ఉండేవి అవన్నీ నశించిపోవాలి వీటన్నిటి మీద మమకారం మనకు పోవాలి భగవంతుడి మీద మమకారం కలగాలి ఆయనలో లీనం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేయాలి ఇది మొట్టమొదటి ఈ వ్యాఖ్యానకర్తలు ఈ విష్ణు సహస్రనామాన్ని గురించి రచించిన వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలన్నీ కూడా వాటిని గురించి చెప్పాను ఎందువల్ల చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగా అయితే అవన్నీ ఎవరు చెప్పరు మనం పారాయణం చేసేటప్పుడు అన్నీ వస్తాయి కాబట్టి అన్నిటికీ కొంచెం తెలిసిన వరకు చెప్పుకుంటూ పోతే బాగుంటున్న ఉద్దేశం ఇక్కడ ఈ జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు అనేటువంటి ఋషీశ్వరుడు వ్యాస శిష్యుడైనటువంటి ఆ వైశంపాయనుడు మహాభారతాన్ని చెప్తున్నాడు మహాభారతాన్ని చెప్తూ ఆనుశాసనిక పర్వాన్ని చెప్తూ ఉన్నాడు ఆనుశాసనిక పర్వాన్ని చెప్తూ ఉండేటప్పుడు ఈయన అంపశయ్య మీద ఉన్నాడు మనమంతా భారతం వినున్నాం ఈ ఘట్టం ఈ సందర్భం అంతా తెలుసు అందరికి శ్రీ వైశంపాయనవాచ ఇక్కడి నుంచి మనకు ఆనుశాసనిక పర్వంలో దొరుకుతుంది అనమాట ఇప్పుడు దాకా నేను చెప్పిన శ్లోకాలు కనపడవు ఇవి దొరుకుతాయి వైశంపాయనవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత ఇక్కడి నుంచి అందరూ ఇది పూర్వపీఠిక అంటారు పూర్వపీఠిక ఇది ఉపోద్ఘాతం అని కూడా అంటారు ఇక్కడి నుంచి ప్రారంభిస్తుంటాం విష్ణు సహస్రనామాన్ని బాగా చూడండి శ్రీ వైశంపాయనవాచ ఈ వైశంపాయన మహర్షి చెప్తున్నాడు ఎవరితో జనమేజయ మహారాజుతో చెప్తున్నాడు ఏమని శ్రుత్వా ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరస్యాంతనవం పునరేవాభ్యభాషత శాంతి పర్వంలో ధర్మాలు చాలా చెప్పాడు భీష్ముడు అన్నీ విన్నాడు తర్వాత అనుశాసనికంలో చాలా ధర్మాలు చెప్పాడు అన్నీ విన్నాడు ధర్మరాజు అంటే భారత యుద్ధం పూర్తయిపోయిన తర్వాత ధర్మ భీష్ముడు మాత్రం మరణించలేదు ఆయన స్వచ్ఛంద మరణం కాబట్టి ఉత్తరాయణం వచ్చేంత వరకు ఉండాలి అని ఆయన అంపశయ్య మీదనే ఉన్నాడు యుద్ధం అయిపోయిన తర్వాత అనేక విధాలుగా బాధపడేటువంటి ధర్మరాజుకు అనేక శాంతి వచనాలు చెప్పి మొట్టమొదటి పట్టాభిషేకం చేశారు పట్టాభిషేకం చేసిన తర్వాత ధర్మరాజు అనేక విషయాలు తెలుసుకోవడానికి ఈయన దగ్గరికి వచ్చాడు కృష్ణుడు ధర్మరాజు మిగిలినటువంటి పాండవులు అనేక మంది ఋష్యాదులందరూ కూడా వచ్చి అనుభవజ్ఞుడు మహానుభావుడైనటువంటి ఆ తాతగారి దగ్గర అనేక రాజధర్మాలు అనేక ధర్మాలన్నీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి ఆయన ప్రశ్నించిన తర్వాత అనేక రాజధర్మాలన్నీ చెప్పాడు తర్వాత ఏమంటే దైవ సంబంధమైనటువంటి దేవుణ్ణి చేరవలసినటువంటి మార్గాలన్నీ చెప్పాడు ఆచరించాల్సిన ధర్మాలన్నీ కూడా చెప్పాడు శ్రుత్వా ధర్మాన శేషేణ జనమేజయ మహారాజా అని వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ శ్రుత్వా అంటే విన్నాడు ధర్మాన శేషేణ పావనాని చ సర్వశః అశేషేణ అంటే ఏమని శేషం లేకుండా విన్నాడు అంటే పూర్తిగా అశేషం అంటే ఇంకేం శేషం మిగిలింది ఏం లేదా భీష్ముడు చెప్పవలసిన వరకు చెప్పేశాడు ధర్మాలు అన్నీ కూడా విన్నాడు ఎటువంటి ధర్మాలయ్యా భీష్ముడు చెప్పిందంటే పావనాని చ సర్వశః పరమ పావనమైనటువంటి ధర్మాలు అంటే సకల పాపాలు పోంగొట్టుబడినటువంటివి సకల తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ధర్మాలన్నీ కూడా విన్నాడు పరమ పవిత్రమైనటువంటి ధర్మాలు విని యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర అంటే ధర్మరాజు మనకు ధర్మరాజు అనే పేరే తెలిసాయి కానీ యుధిష్ఠిరుడు అంటే తెలియదు ఆయన ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు కాబట్టి ధర్మరాజు ధర్మరాజు అంటున్నారు యుధిష్ఠిర శాంతనవం శాంతనవం అంటే ఏమిటి శాంతనవుడు అంటే భీష్ముడు భీష్ముడు భీష్మునికి శాంతనవుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే శంతన మహారాజు యొక్క కుమారుడు శంతన మహారాజు కుమారుడు కాబట్టి శాంతనవుడు అంటారు ఆయన శాంతనవం అంటే శాంతనవం అంటే శాంతనవుణ్ణి అంటే భీష్ముణ్ణి పునరేవాభ్యభాషత అడుగుతున్నాడు
युधिष्ठु प्रश्न वेस्तना एवरतो भीष्मुडितो भीष्मुण्णि अडुगुतुन्नाडु एमनी पुनरेवाक्ष भाषत पुनरेव अंटे मरला अडुगुतुन्नाडु इप्पुडु दाका धर्मालु चेप्पिंचुकुन्नाडु अनेक धर्मालु विन्नाडु अनेक पवित्रमैन धर्मालन्नी विन्नाडु अयिना गानी आयनकु तृप्ति तीरक मल्ली ओक विषयं अडगालनि अडुगुतुन्नाडु भाषतम् युधिष्ठिरः युधिष्ठिरोवाच युधिष्ठिरोवाच अंटे युधिष्ठिरुडु अडुगुतुन्नाडु किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं स्तुवन्तः कं कमर्चन्तः प्राप्नुयुर्मानवाः शुभम् आयन अडिगिनटुवंटि प्रश्नलु आरु प्रश्नलु अडुगुताडन्नमाट धर्मराजु वाटिल्लो मोदटि प्रश्न तात किमेकं दैवतं लोके अनेक मंदि देवतलु उन्नारु రాముడు అంటున్నారు కృష్ణుడు అంటున్నారు ఈశ్వరుడు అంటున్నారు గణపతి అంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు మాటికి ముందర మాలలు వేస్తున్నారు ఒక 40 రోజులు ఈ మాల వేస్తే ఇంకో 40 రోజులు ఇంకొక మాల వేస్తే రకరకాల మాలలు వేసిపోతున్నారు రకరకాలైనటువంటి ఆ రంగుల గుడ్డలు వేసుకుంటున్నారు ప్రయాణాలు చేస్తున్నారు మాకు ఆ దేవుడి వల్ల కలిసి వచ్చిందని కొంతమంది అంటున్నారు ఈ దేవుడి వల్ల కలిసి వచ్చిందని కొంతమంది అంటున్నారు తాత రకరకాలుగా ఉంది కదా పరిస్థితి ఇంతమందిని ఆరాధన చేసి ఇంతమందిని అయ్య పనే ఒక రోజు గణపతిని పూజ చేస్తే 40 రోజులు పూర్తి లోపల మాకేం పనులు కాకపోతే మరలా ఇంకొక ఆయన మీదకి మనసు పోతుంది ఇంకొక ఆయన మీదకి మనసు పోతుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇవన్నీ కాదు కిం ఏకం దైవతంలోకి ఒకే ఒక దేవుడి పేరు చెప్పండి దైవతం అన్నాడు అక్కడ దేవుడు అన్నా దైవ దేవత అనలేదు దేవుడు అనలేదు దైవతం ఏ దైవత ఆయన పురుషుడా స్త్రీయా అవన్నీ నాకు అనవసరం ఏ దైవము అన్నిటికంటే గొప్పది ఒక్క విషయం చెప్పండి కిమేకం దైవతం లోకే ఏకం అంటే ఒక్కటి చెప్పండి ఇన్ని చెప్పండి కిం వాప్యేకం పరాయణం కిం వాప్యేకం పరాయణం కిం వాప్యేకం పరాయణం పరాయణం అంటే గమ్యస్థానం పర అయనం మనం పోవలసినటువంటి స్థానం ఏమిటి మనం చేరవలసినటువంటి గమ్యం ఏమిటి ఇప్పుడు ఆడపిల్లలుగా ఉంటారు పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటికి పోవడం అది గమ్యస్థానమా లేకపోతే పుట్టిల్లు గమ్యస్థానమా లేకపోతే ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్తే అది గమ్యస్థానమా ఏది అదే పురుషులుగా ఉంటారు పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు మగబిడ్డ పుట్టాడు రా నాయన నాకు ఆ కులాన్ని ఉద్ధరించేదానికి పుట్టాడు వంశాంకురం పుట్టాడు వీడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు శాశ్వతం గాని వాడికి పెద్ద పెద్ద ఇళ్ళు ఏర్పాట్లు ఆస్తులు పాస్తులు వాడికి అదేనా గమ్యస్థానం వాడు ఉండాల్సిన చోటేది అసలు ప్రతి మానవుడు కూడా ఏ దేవుణ్ణి పూజించాలి మొదటి ప్రశ్న అంటే అందరినీ పూజిస్తూ ఉంటా అందరిలో దేవుడు ఉన్నాడు అట్లా కాదు ఎప్పటికీ నశించకుండా ఎప్పటికీ ఉండేటువంటి పరాత్మను సత్యస్వరూపుడు తర్వాత ఎప్పటికీ నశించనటువంటి గమ్యస్థానం ఇప్పుడు మనం ఎన్నో మిత్రులు కట్టుకుంటాం అవన్నీ పోతాయి కాలగర్భంలో కలిసిపోతాయి ఎన్నో ఇళ్ళు కట్టుకుంటాం అవన్నీ పోతాయి మనం పోతే ఇవన్నీ పోతుంటాయి ఇవన్నీ మనవి కాదు కానీ మనం ఎక్కడికి చేరాలి ఎక్కడ ఉండాలి ఏమిటి అసలైనటువంటి నివాస స్థానం ఏమిటి ఎక్కడ ఫ్లాట్ కొనాలి ఎక్కడ ఇల్లు కట్టాలి ఏ ఎక్కడ ఉంటే మనం శాశ్వతంగా ఉంటాం కిం వాప్యేకం పరాయణం పరాయణం గమ్యస్థానం ఏమిటి అడిగారు స్తువంతకం కమర్చంతః ప్రాప్నుయుః మానవాసుహం ప్రాప్నుయుః మానవాసుహం మానవుడికి సుఖములు ప్రాప్తిస్తాయి అంటే ఏ దేవతను ఆరాధిస్తే మానవుడికి సుఖాలు ప్రాప్తిస్తాయి ఏ గమ్యస్థానాన్ని చేరితే వాడు అన్ని విధాలా సుఖంగా ఉంటాడు కిం స్తువంతకం అంటే ఏ దేవుణ్ణి స్తుతిస్తే అనేక స్తుతులు చేస్తూ ఉంటాం భారతం చదువుతున్నాం భారతం రామాయణం చదువుతున్నాం లలిత సహస్రనామం చదువుతున్నాం సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం దేశంలో ఉండేవన్నీ చేస్తున్నాం ఇంకోరన్న నాయన ఇది ఈ నామాన్ని ఒక 100,000 సార్లు రాసి 10 మందికి పంచమంటే అది కూడా పంచేస్తున్నాం ఏంది ఇదంతా కాబట్టి స్తువంతకం ఎవరిని మేము ధ్యానించాలి ఎవరిని స్తోత్రం చేయాలి కమర్చంతః అర్చన చేయాలి పూజ చేయడం అన్నమాట ఏ దేవుణ్ణి పూజించాలి ఒక్కరి పేరే చెప్పు నువ్వు
వాడిని మంచిది వీడిని చేస్తే మంచిదని 50 పేర్లు చెప్తే నేను చేయలేను కాబట్టి ప్రాప్నుయుర్ మానవా శుభం మానవుడు ఏ యా శుభాలు పొందుతాడో అటువంటివి చెప్పన్నాడు అంటే ఏమని ప్రశ్నలు ఏమేశాడు దైవతం ఒకే ఒక్క దేవుడి పేరు చెప్పు ఒకే ఒక్క చేరాల్సిన గమ్యస్థానం తిరుమలకి పోవాలన్నా కాళహస్తికి పోవాలన్నా కాశీకి పోవాలన్నా రామేశ్వరం పోవాలన్నా లేకపోతే జ్యోతిర్లింగాలన్నీ చూసి రావాలన్నా లేకపోతే కాదే ముంగిలి వారణాసి గడిపే కైలాసం ఇంట్లోనే ఉండాలన్నా ఎక్కడికి పోవాలి ఎక్కడికి పరిగెత్తాలి మేము హిమాలయాలకు పోవాలన్నా మేరు పర్వతానికి పోవాలి ఎక్కడికి పోవాలి ఎక్కడ మా పోవాల్సినటువంటి గమ్యస్థానం ఏమిటి రెండో ప్రశ్న ఇది మూడో ప్రశ్న స్తువంతకం మేము ఏవేవో మాట్లాడుతూ ఉంటాం ఏవేవో జపాలు చేస్తూ ఉంటాం ఏవేవో పారాయణాలు చేస్తూ ఉంటాం అసలు మేమేం పారాయణం చేయాలి ఏం ఏ విధంగా మేము స్తోత్రం చేయాలి ఎవరిని స్తోత్రం చేయాలి మూడు నాలుగో ప్రశ్న కమ అత్యంత ఏ దేవుణ్ణి పూజించాలి పూలు తీసుకొస్తాము లేకపోతే ఏదైనా పూజా ద్రవ్యాలు తీసుకొస్తాం ఎవరికి పూజ చేయాలి పూజ చేయాల్సినటువంటి అసలైనటువంటి వ్యక్తి ఎవరు గోధర్మ సర్వధర్మాణం భవత పరమో మత ఏ ధర్మం కహ అంటే కహ ధర్మ సర్వధర్మాణం భవత పరమో మత పరమో మత అంటే భవత పరమో మత అంటే తాత నీ యొక్క మతం మతం అంటే ఇక్కడ మళ్ళీ వేరే అర్థం కాదు నీ అభిప్రాయం అని అర్థం నీ మతం ఏంటి అంటే నేను ఇస్లాం మతమా లేకపోతే హిందూ మతమా క్రైస్తవ మతమా అని మతాల వైపు బాపాకండి మళ్ళీ ఇక్కడ మతాల విషయం కాదు ఇది పరమో మత భవత పరమో మత నీకు నచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అన్నాడు గోధర్మ సర్వధర్మాణం బాగా చూడండి కహ ధర్మ సర్వధర్మాణం భవత పరమో మత అన్ని ధర్మాల్లో ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అని భవత నీ యొక్క అభిప్రాయము అని అడిగారు నీ అభిప్రాయం చెప్పండి హింజపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ ఏ జపం చేస్తే జంతుర్జన్మ సంసార బంధనాత్ జంతువులకు జన్మ సంసార బంధాలు పోతాయి జంతువులు అంటే ఎవరు మనం కాదు కదా మన విషయం కాదు కదా అది జంతువులు అంటే పశువులు కాబట్టి విష్ణు సహస్రనామం మనకు సంబంధం లేదయ్యా ఏమంటే ధర్మరాజు మనవల్ల గురించి ప్రశ్నించలేదు జంతువుల గురించి అడిగాడు జంతువులు అంటే జన్మ ఎత్తినటువంటి ప్రతిదీ జంతువే మనం చతుష్పాద జంతువులు మనం ద్విపాద జంతువులు మనకి రెండు కాళ్ళు ఉన్నాయి వాటికి నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి మనందరం జంతువులమే అందుకే ఈశ్వరుడికి ఒక పేరు ఉంది పశుపతి పశువులకు పతి అంతేనా పశువులకే ఆయనకు మనకందరికి పతి కాదు కాబట్టి పశుపతి అంటే ఆ పశువులు అంటే మనందరం పశువులమే కాబట్టి భూతాలు కూడా మనమే భూతాలు దయ్యాలు అంటారు కదా ఎవరో కాదు మనమే సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే భూతాలు మన ఇక్కడ కింజపన్ ముచ్చదే జంతు జన్మ సంసార బంధనాత్ జన్మ సంసార బంధాలన్నీ కూడా జంతువులకు ఏ జపం వల్ల తొలగిపోతాయి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది జంతువులు కూడా జపం చేస్తాయి మనం చేయము జంతువులు చేస్తాయి అంటే జంతువులు అంటే మనం అందరం జంతువులమే ఆవు అంబా నరుస్తుంది ఆ అంటే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నజాతమం అంబా నరుస్తుంది ఆవు వేదం ప్రారంభమయ్యేది ఆతోనే ప్రారంభమవుతుంది అదేవిధంగా ప్రతి జీవి కూడా ఈ బీజాక్షరాలనే ఉచ్చరిస్తూ ఉంటాయి ఆ బీజాక్షరాలు పలుకుతూ ఉంటాయి అన్నమాట అవి వాటికి మాటలు రావు మంత్రాలు రావు అని మనం అనుకుంటాం ఆ ఉచ్చారణ ఆ మాట్లాడేటువంటి శబ్దాలన్నీ కూడా మంత్రాలే అటువంటి బీజాక్షరాలను అవి మాట్లాడుతుంటాయి అదేవిధంగా మనం అనేక జ్ఞానులం కాబట్టి మనం జ్ఞానం ఉండేవాళ్ళం కాబట్టి మనం అనేక పుస్తకాలు ముందేసుకొని అనేకమైనటువంటి ఇవన్నీ కూడా పెట్టుకొని ఇంకా ఐప్యాడ్లు లేకపోతే సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పెట్టుకుని ఎక్కడెక్కడ ఉండేవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట అదే ధర్మరాజు అడుగుతున్నాడు ఇవన్నీ వెతుక్కోలేకుండా ఉన్నానయ్యా నేను కిం జపన్ ఏ జపం చేస్తే మాకు జన్మ సంసార బంధాలన్నీ కూడా పోతాయో అది అని చెప్పమన్నాడు అప్పటికి ఆరు ప్రశ్నలు వేశాడు ఆరు ప్రశ్నలే ఎందుకు వేశాడయ్యా పంచపాండవులు ఐదుగురు కదా ఐదు ప్రశ్నలు వేచ్చు కదా
ఆరెందుకేశారంటే కర్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆరు అనుకోండి, కర్ణుడు కూడా కుంతీదేవుడికే కాబట్టి ఆరు. ఎగారు ఏమయ్యా అంటే షడ్వికారములు మన యొక్క శరీరంలో ఆరుగురు శత్రువులు ఉన్నారు మనకు, కామము క్రోధము మదము మాత్సర్యము డమ్మము ఈ ఇట్లా ఈ ఆరుగురు ప్రధానమైనటువంటి శత్రువులను జయించడానికి కారణమైనటువంటి ఈ ప్రశ్నలు అనమాట ప్రశ్న. కాబట్టి ఆరు ప్రశ్నలు ముఖ్యంగా అడిగాడు. మనం భోజనం చేసినా కూడా చూడండి, షడ్రసోపేతమైనటువంటి భోజనం, షడ్రుచులు, నాలుగు రుచులు చెప్పలేదు, మూడు రుచులు చెప్పలేదు, ఆరు రుచులు చెప్పాడు, లోపల ఆరుగురు శత్రువులను చెప్పాడు. అదీగాక ఆరు ఋతువులు కూడా చెప్పుకున్నాడు మనకు, సంవత్సరానికి ఆరు ఋతువులు. ఆరు ఋతువుల్లో అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా మారిపోతుంటాడు మనిషి మనస్తత్వం మారిపోతుంటుంది. ఎండాకాలం వచ్చింది విసురుకుంటూ కూర్చుంటారు, ఏసీలో కూర్చుంటారు. వానాకాలం వచ్చింది చలికి ఏమంటే కప్పుకొని కూర్చుంటారు, గొడుగు వేసుకొని పోతుంటారు. మళ్ళీ చలికాలం వచ్చింది ఇంకా రగ్గులు కప్పుకోవడం, సెగ కాచుకోవడం, అంటే గ్యాస్ బోయిల్ మీద పెట్టగానే చేతులు, పల్లెటూళ్ళల్లో అయితే చలి మంటలు వేసుకొని కాచుకుంటుంటారు అన్నమాట, ఇటువంటి వాతావరణం. అదేవిధంగా ఆరు రకాలైనటువంటి ఋతువుల్లో ఆరు రకాలైనటువంటి పుష్పాలు పూయడం కానీ ఆ కాలాన్ని బట్టి ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఆరు ప్రశ్నల్లో ఉండేటువంటిది ఏందయ్య అంటే అన్నిటికీ సంబంధించింది అని అర్థం ఈ ప్రశ్నలు. ఈ ఆరు ప్రశ్నలు కానీ సమాధానం కానీ తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్టే. అటువంటి ప్రశ్నలు మన లోపల ఉండేటువంటి అంతఃశత్రువులు ఆరుగురు మాయమైపోతారా సమాధానం కానీ తెలుసుకుంటే, ఇటువంటి ప్రశ్నలు ఆరు అడిగి తాత చెప్పమని చెప్పి అడిగాడు. అడిగితే శ్రీ భీష్మౌవాచ, భీష్ముడు చెప్తున్నాడు, జగత్ ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తుభం నామ సహస్రేణ పురుష సతోత్థితః. నాయనా మనందన, ఆయన మనసులో కృష్ణుడిని ప్రార్థించుకొని చెప్తున్నాడు ఏం సమాధానం చెప్పాలి ఆరు ప్రశ్నల కంటే. ఆరు ప్రశ్నలకు ఒకటే సమాధానం, అవన్నీ కలిపితే ఒకే మొదలైపోతాయి, ఒకే సమాధానం అవుతాయి చెప్తున్నాడు చూడు. మొట్టమొదట ఆరవ ప్రశ్న చెప్తున్నాడు సమాధానం. ఆరవ ప్రశ్న ఏంటంటే కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. ఆరవది అంటే కిం జపన్, ఏ జపం చేస్తే జన్మ సంసార బంధాలు పోతాయనే దాన్ని చెప్తున్నాడు. ఏందయ్య అంటే స్తువన్నామ సహస్రేణ పురుషస్సతోర్థితః జగత్ ప్రభుం, పేరు చెప్పలా బాగా గమనించండి, జగత్ ప్రభుం, జగత్తుకంతా ప్రభు అయినటువంటి వాడు, జగత్తుకంతా నాయకుడైనటువంటి వాడు, దేవదేవం, దేవతలకు కూడా దేవత అయినటువంటి వాడు, అనంతం, అనంతము అంటే అంతము లేనివాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడో, ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎప్పటి ఆయన పొడి ఎంతో లావు ఎంతో మనకేం తెలియదు, ఆయన ఎప్పటిదాకా ఉంటాడో తెలియదు, అనంతుడు ఆయన. పురుషోత్తమం, పురుషులు అంటే పురము అంటే శరీరం, శరీరంలో ఉండేటువంటి జీవుడు పురుషుడు. ఈ పురుషులందరూ కాకుండా ఈ పురుషులందరూ కూడా నశించిపోయినా కూడా ఉండేటువంటి వాడు పురుషోత్తముడు, అంటే ఈ జీవులందరూ ఆయనలో లయమైపోతారు. కాబట్టి అటువంటి వాడు, పేరు చెప్పలేదు అక్కడ, అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతోర్థితః. అటువంటి పురుషోత్తముడి యొక్క సహస్రనామాలు ఉన్నాయి, అటువంటి సహస్రనామాలను కాని స్తువన్ జపిస్తే పురుష సతోర్థితః. ఎవరు పురుష, పురుషుడిగా ఉండేవాడు అంటే మనం. ఈ జీవుడు అంటే జంతు సంసార బంధనార్థం అన్నాడు కదా, జంతువులకు సంసార బంధాలు పోవాలన్నాడు. జంతువులు అంటే మనమే కదా, మనం అంటే పురుషులం అన్నమాట. ఆయన పురుషోత్తముడు. ఈ పురుషుడు ఏం చేస్తున్నాడంటే సహస్రనామాన్ని జపం చేయాలా అన్నాడు. ఎట్లా, నేను ఫోన్లో పెట్టుకొని వినేస్తాను రోజు విష్ణు సహస్రం, హ్యాపీగా ఉంటుంది, జన్మ సంసార బంధాలన్నీ పోతాయండి, ఏమి ఇబ్బంది లేదు. లేకపోతే టీవీలో వస్తుంటుంది వినేస్తాను, లేదంటే మామూలుగా ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా పెట్టుకోండి, దాని పాటికి అది చెప్తుంటుంది మన పాటికి మనం పోతుంది. అయితే కుదరదు, ఇక్కడ ఒక మాట చెప్పాడు, సతతోత్థితః అన్నాడు. సతతః అంటే ఎల్లప్పుడూ, ఉత్థితః అంటే పూనికతో, పూనికతో అంటే పట్టుదలతో, ఉత్థితః అంటే మేలుకున్నవాడే అని కూడా అర్థం.
మేల్కొనవాడు నేను మేల్కొనే ఉన్నాను కదా బస్సులో ప్రయాణం చేస్తున్నాను కార్లో పోతున్నాను మేల్కొనే ఉన్నాను కదా మేల్కొని ఉంటావు నీ మనసు విష్ణు సహస్రనామం వైపు మేల్కొలేదు నిద్రపోతుంది చూలేం ఉంటుంది అది చెప్పు అది ఒక రకమైన చెప్పు విష్ణువు విష్ణు హెట్టాదో భూత భవ్య భవ ఆహా పరమానందంగా ఉందండి అయ్యేందో ఏం అర్థం కాదు కాకపోతే నీకు సౌండ్ బాగుందని పెట్టుకున్నావు అంతే శబ్దం బాగుందని అది కాదు సతతోత్థిత అదేంది విశ్వం అంటే ఏంది విష్ణు అంటే ఏంది వషట్కార అంటే ఏంది భూత భవ్య భవత్ ప్రభు అంటే ఏమిటి అని ఆలోచన అంతా కూడా దాని మీదకి పోమంటాడు అది సతతోత్థిత అంటే సతత అంటే ఎల్లప్పుడూ సతతం అంటే ఎల్లప్పుడూ ఉత్థిత అంటే పుని కలవాడై లేకపోతే పట్టుదలతో విశ్వాసంతో నమ్మకంతో మెలకువతో ఆ నామాన్ని పారాయణం చేయమన్నాడు జపం చేయమన్నాడు అట్టగాని చేస్తే జన్మ జంతు సంసార బంధనాత్ జన్మ సంసార బంధనాత్ సంసార బంధాలు జన్మ బంధాలన్నీ కూడా పోతాయి అదీగాక సర్వ దుఃఖాదిగో భవేత్ సర్వ దుఃఖములు నశిస్తాయి ఆరో ప్రశ్నకు సమాధానం చెప్పాడు